హలో సుధీర్ వర్మ గారు. హలో సార్. చాలామంది డబ్బు సంపాదించడానికి ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా చెప్తూ ఉంటారు. మనీ రూల్స్ కానీ మనీ మేనేజ్మెంట్కి సంబంధించినటువంటి ఒక ప్రిన్సిపల్ని ఫాలో అవుతూ ఉంటారు. అయితే ఎక్కువగా సక్సెస్ అయ్యేది మాట్లాడుకునేది కూడా డబ్బు సంపాదించడానికి మార్వాడీస్ ఎటువంటి సూత్రాలు పాటిస్తారన్నది ఎక్కువగా వింటూ ఉంటాం. అండ్ చాలామంది మిమ్మల్ని అడగమని కూడా అడిగారు నన్ను. సో వాటికి సంబంధించిందే, వాళ్ళు ఎటువంటి రూల్స్ ఫాలో అవుతారు, ఆ ప్రిన్సిపల్స్ని ఏ విధంగా అప్లై చేస్తూ ఉంటారు సార్? అసలు చాలా మంచి క్వశ్చన్ అండి. దీంట్లో ఉన్న ఒక మెయిన్ లాజిక్ ఏంటంటే, వ్యాపారం అంటే వాళ్ళ దగ్గర నేర్చుకోవాలండి కంపల్సరిగా, మార్వాడీల దగ్గర. ఫస్ట్ లాజిక్ ఏంటి అంటే, వాళ్ళు ఉండే సమాజం అది నాకు తెలిసి రాజస్థాన్లో ఒక ఏరియా ఉంటుంది మార్వాడి అని. వీళ్ళందరూ అక్కడి నుంచి వస్తారు, వాళ్ళ రూట్ అది అనమాట ఆ ఊరు. అక్కడ మళ్ళాగా నదులు కానీ పంట పండే అవకాశాలు కానీ ఏమి ఉండవు, ఇంచుమించుగా అంత డిజర్ట్. సో వాళ్ళకి వేరే సర్వైవల్ ఆప్షన్ లేదు, దే హ్యావ్ టు డూ ద బిజినెస్. సో అందుకోసమే మీరు ప్రపంచంలో ఏ మూలకి వెళ్ళినా మార్వాడీలు, మన శ్రీకాకుళం వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా ఉంటారు. మార్వాడీలు ఎస్పెషల్లీ వాళ్ళు ఏ లొకేషన్లో అయినా సర్వైవ్ అవుతారు, ఎక్కడైనా సర్వైవ్ వ్యాపారం చేస్తారు. వాళ్ళు చదువుకోవడం, ఉద్యోగాలు చేయడం చాలా తక్కువ, 99% బిజినెస్సే చేస్తారు. ఆ 1% ఎవరో ప్యాషనేట్గా ఉంటే హైయర్ స్టడీస్ వాటికి వీటికి వెళ్తారు తప్ప 99% అందరూ బిజినెస్ చేస్తారు. ఫస్ట్ లాజిక్. సెకండ్ థింగ్ ఏంటంటే, జుగాడ్ అని ఒక పదం ఉంటుందండి. జుగాడ్ అంటాం. అంటే జుగాడ్ అంటే వెరీ ఇన్స్టెంట్ ఫిక్స్ అనమాట. అంటే ఒక చిన్న ప్రాబ్లం వచ్చింది, ప్రతిదీ మనం ఇన్స్టెంట్గా సాల్వ్ చేయొచ్చు, సాల్వ్ చేయలేకపోవచ్చు. బట్ మార్వాడీస్ దాన్ని ఇన్స్టెంట్గా సాల్వ్ చేస్తారు. ఆ జుగాడ్ అన్న పదం ఎస్పెషల్లీ వాళ్ళని చూసినప్పుడు పుట్టిందేమో అనిపిస్తుంది నాకు. అంటే వాళ్ళు సేల్స్ చేసే విధానం కానీ, ప్రొడక్ట్ని అమ్మే విధానం కానీ చాలా బాగుంటుంది. అంటే మీకు ఎలా అంటే, మీరు ఆల్మోస్ట్ కన్విన్స్ అవుతారు. అండ్ 5 రూపాయలకు ఒక ప్రొడక్ట్ కొన్నారనుకోండి, అది 6 రూపాయలకి వెళ్ళిపోయినా పర్వాలేదు, 7 రూపాయలకి వెళ్ళిపోయినా పర్వాలేదు, 10 రూపాయలకి వెళ్ళినా పర్వాలేదు, వాళ్ళు 10కి అమ్మడానికి సేల్ ట్రై చేస్తారు. లేదు 6 రూపాయలకి అమ్మినా ఇచ్చేస్తారు. వాళ్ళకి ఏంటంటే ఆ ప్రొడక్ట్ అవాళ్ళకి వెళ్ళిపోవాలి. ఎక్కువగా హార్డ్వేర్ బిజినెస్లు కానీ, ప్లైవుడ్ కానీ, ఐటెం తాలూకు బిజినెస్ ఎక్కువ చేస్తారు. సర్వీస్ సెగ్మెంట్ చాలా తక్కువ మంది చేస్తారు. గోల్డ్ ఒకటి, గోల్డ్ కానీ, రిమైనింగ్ ఈ ఐరన్, స్టీల్ ఇలాంటి వాటిలో కానీ ఎక్కువ ఇదే బిజినెస్ చేస్తారు. థింగ్ ఏంటంటే, ఒక రేటు కొంటారు, కొంచెం మార్జిన్ వచ్చి అమ్మేస్తారు, బట్ ఎక్కువ అమ్ముతారు బల్క్లో. సో మీరు ఒక 5 రూపాయలకు ఒక ప్రొడక్ట్ కానీ 7 రూపాయలకి అమ్మారనుకుందాం, రోజుకి ఒక 2000 రూపాయల ప్రొడక్ట్స్ అమ్మారనుకుని మీ దగ్గర మీ ప్రాఫిట్ ఒక 14,000. సో అలా కౌంటర్ సేల్ చూసుకుంటారు. మార్నింగ్ ఓపెనింగ్ కౌంటర్ ఎంత ఉంది, క్లోజింగ్ కౌంటర్ ఉంది, ఎంత సేల్ చేసాం, ప్రొడక్ట్ వెళ్ళిపోయిందా లేదా. ఖచ్చితంగా ప్రొడక్ట్ అయితే బయటకు వెళ్ళిపోవాలి, అమ్మడైపోలేదు. సెకండ్ థింగ్, క్రెడిట్ చాలా తక్కువ ఇస్తారండి. ఇచ్చినా వీక్లీ వీక్లీ ఎవ్రీ సాటర్డే క్రెడిట్ కలెక్ట్ చేసేసుకుంటారు. సపోజ్ మీరు ఒక ఇంటీరియర్ వర్క్ ఆర్డర్ చేశారనుకోండి, హార్డ్వేర్ ప్లైవుడ్ అంతా పంపిస్తారు, కానీ సాటర్డే మార్నింగ్ మీకు కాల్ చేస్తారు, ఈ లోపు ఇచ్చేస్తారు, మండే మీకు ఐటెం పంపించేస్తారు, సాటర్డే మార్నింగ్ కాల్ చేస్తారు, సార్ పేమెంట్ ఉంది ఇచ్చేయండి అని. లేదంటే వాళ్ళ మనిషి వచ్చి కలెక్ట్ చేసుకొని వెళ్ళిపోతాడు. ఎవ్రీ సాటర్డే వాళ్ళకి కలెక్షన్ టైం అనమాట. అది మార్నింగ్ నైట్ 12 అయినా సరే కలెక్షన్ అంతా ఎంత వచ్చిందో చూసుకొని లెక్క రాసుకొని క్లోజ్ చేసుకుంటారు. సెకండ్ థింగ్. థర్డ్ థింగ్ ఏంటంటే, మార్వాడీలతో ఉన్నాక ఇంకొక అడ్వాంటేజ్, మీరు ఈవెన్ ఐఐఎం అహ్మదాబాద్ చూసుకున్నా సరే ఎక్కువ మార్వాడీసే ఉంటారు. ఎందుకంటే వ్యాపారం అనేది వాళ్ళకి ఇన్బిల్ట్ జీన్స్లో ఉంటుంది. ఎర్లీగా మ్యారేజెస్ చేసుకుంటారు, 21, 22 కల్లా మ్యారేజెస్ చేసేసుకుంటారు. ఒక 2 ఇయర్స్ కిడ్ పుడతాడు. అంటే మీకు 35, 40 వచ్చేసరికి మీ కిడ్ మీకు అందుబాటులో ఉంటాడు అనమాట. వాళ్ళు కూడా 9th క్లాస్, 10th క్లాస్ నుంచి ఫాదర్తో పాటు షాప్కి వెళ్ళడం, రిమైనింగ్ వెండర్స్తో మాట్లాడుతుండడం, కౌంటర్ దగ్గర సేల్స్ చేయడం, కస్టమర్స్తో మాట్లాడడం, ఇలాంటివన్నీ నేర్చుకుంటారు. అంటే బేసిక్గా మన మైండ్ సెట్ ఎలా ఉంటుంది, 30 ఏళ్ళకి పెళ్లి చేసుకుంటాం, మనకి కొడుకు పెద్దడయ్యేసరికి మనకి 50 ఏళ్ళు వచ్చేస్తాయి, వాడు ఉద్యోగం చేస్తాడా వ్యాపారం చేస్తాడు అనేది మనకు తెలియదు. బట్ మార్వాడీలు అంటే 20కి మ్యారేజ్ చేసుకుంటారు, వీళ్ళకి 40కి వచ్చేసరికి కొడుకు అందుబాటులో ఉంటాడు, వాడికి ఆల్రెడీ వ్యాపారం కూడా నేర్పించేస్తారు. ఇంకొకటి ఏంటంటే, జాయింట్ ఫ్యామిలీస్ ఎక్కువ ఉంటాయి, వాళ్ళకి విడివిడిగా ఉండరు, 2-3 బ్రదర్స్ 3-4 బ్రదర్స్ ఉన్న కలిపే ఉంటారు ఒకే ఇంట్లో. ఇంకో మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే, వాళ్ళ ఊరు ఏదైతే అంత మార్వాడి ఉందో వాళ్ళకి ఇక్కడ ఎవ్రీ ఇయర్ కనెక్టివిటీ ఉంటుంది. ఖచ్చితంగా ఇయర్లీ వన్స్ ఆ ఊరికి వెళ్తారు. అక్కడ వీళ్ళకి కొన్ని సంఘాలు ఉంటాయి, ప్రతి ఊర్లో కూడా మార్వాడి సంఘాలు ఉంటాయి. మనకి మీరు ఏ ఊరు వెళ్ళండి మార్వాడి సంఘం ఉంటుంది. ఎవ్రీ మంత్ వాళ్ళు మీట్ అవుతారు, వాళ్ళ కమ్యూనిటీ ఉన్న వాళ్ళందరూ ఒక దగ్గర మీట్ అవుతారు. ఒకరికి బిజినెస్ కావాలా హెల్ప్ చేస్తారు, తక్కువ వడ్డీకి పావుల వడ్డీకి లోన్లు ఇచ్చుకుంటారు వాళ్ళే. ఓకే. సొసైటీకి డొనేషన్స్ చాలా బాగా చేస్తారండి, అందులో మాత్రం కంపల్సరీ మెచ్చుకోవాలి.
డొనేషన్స్ ఈ ఆహార పథకాలు ఏవైనా ఉన్నా లేదా యానిమల్స్కి ఏమైనా ఫీడ్ కావాలన్నా లేదా ఒక టెంపుల్ డెవలప్ చేసామన్నా ఖచ్చితంగా సొసైటీకి వాళ్ళ డబ్బులు కంట్రిబ్యూట్ చేస్తారు. అండ్ వాళ్ళ ఫ్యామిలీలో ఎవరికి ప్రాబ్లం వచ్చినా హెల్ప్ చేస్తారు మిగిలిన వాళ్ళు. ఈవెన్ కమ్యూనిటీలో ఎవరికైనా కొత్తగా ఎవరైనా బిజినెస్ చేద్దాం అనుకున్నాడు వాడికి 5 లక్షలు 10 లక్షలు అవసరం అయింది, పావుల వడ్డీకి మనకి ఎక్కడ దొరకదు డబ్బు, వాళ్ళు ఇస్తారు. ఆ కమ్యూనిటీ సపోర్ట్ అంత బాగుంటుంది అనమాట. వాళ్ళ కమ్యూనిటీని వాళ్ళు చాలా బాగా డెవలప్ చేసుకుంటారు. అది మనం ఖచ్చితంగా నేర్చుకోవాల్సిందే వాళ్ళ దగ్గర నుంచి. సెకండ్ థింగ్ సేల్స్, అమ్మకం చేసే చోట కూడా ప్రొడక్ట్ని బాగా ఎలివేట్ చేస్తారు. లేదు సార్ ఇది అచ్చా ప్రొడక్ట్, ఇది చాలా బాగుంటుంది, దీనికి మించింది లేదు, ఖచ్చితంగా ఇది తీసుకోండి అని. లేదు వాళ్ళు ఏమైనా క్రెడిట్ సిస్టమ్ ఏమైనా ఉందనుకోండి, కొంచెం దాన్ని 90% అవాయిడ్ చేస్తారు. అరే ఈ ఐటెం సార్ కోసం ఉంచు, రేపు వచ్చి తీసుకొని వెళ్తారంటారు, తప్ప వెంటనే ఎవరు. అలా ఉంటాయి కొన్ని కొన్ని బిజినెస్లకి, కొన్ని క్రెడిట్ ఇచ్చేస్తారు, కొన్ని ఇన్స్టెంట్ సేల్స్ అనుకోండి అలాంటివి ఇలా అవాయిడ్ చేస్తారు. ఎందుకంటే 90% కస్టమర్ దగ్గర మనీ తీసేసుకుంటారు ముందే, అంటే ప్రొడక్ట్ అమ్మేసి వెంటనే దాన్ని డబ్బులు కలెక్ట్ చేసుకుని ఎక్కడెక్కడ సెటిల్ చేసేసుకుంటారు. అండ్ ఊరు నుంచి రెగ్యులర్గా కొత్త వాళ్ళని తీసుకురావడం, ఇక్కడ కొత్త కొత్త షాపులు పెట్టించడం, బిజినెస్ చేయించడం, తక్కువ వడ్డీకి లోన్లు ఇవ్వడం ఎవ్రీ మంత్. అసలు చూడండి మన కమ్యూనిటీలో మనం ఎవ్రీ మంత్ కలుస్తామా? మన ఫ్యామిలీయే కలదు. అవును, కానీ ఆ కమ్యూనిటీ ఉన్న వాళ్ళందరూ సపోజ్ హైదరాబాద్లోనూ ఒకే బంజారా హిల్స్లో ఉన్నారనుకోండి, ఖచ్చితంగా ఎవ్రీ మంత్ ఉదయం మీట్ అవుతారు. వాళ్ళు ఫ్యామిలీ రిలేషన్స్ అలా మెయింటైన్ చేస్తారు, కమ్యూనిటీ రిలేషన్ మెయింటైన్ చేస్తారు. ఈ ఈ సేల్స్ స్ట్రాటజీస్ అన్ని మార్వాడీస్ నుంచి నేర్చుకోవాల్సిన చాలా ఉంటాయి. అమ్మకం అంటే వాళ్ళ దగ్గర నేర్చుకోవాలి ఖచ్చితంగా. బట్ ఏంటంటే ఎక్కువ పర్సెంట్ ఈ డీలర్షిప్ డిస్ట్రిబ్యూషన్లోనే ఉంటారు. సర్వీస్ సెగ్మెంట్ చాలా తక్కువ. ఇంటీరియర్ డిజైనర్స్ కానీ, ఆర్కిటెక్ట్స్ కానీ, సాఫ్ట్వేర్ సైడ్ కానీ, స్టార్టప్స్ కానీ ఉండేవాళ్ళు చాలా తక్కువ మధ్య. 99% ప్రొడక్ట్ బల్క్లో తెచ్చుకున్నాం, ఈవినింగ్ కల్లా దాన్ని అమ్మేసాం. ఈ సెగ్మెంట్ బాగుంటుంది అన్నమాట. వాళ్ళతో వాళ్ళ మ్యారేజ్ కానీ, వాళ్ళ ఫుడ్ కానీ, వాళ్ళ లైఫ్ స్టైల్ కానీ చాలా బాగుంటుంది. మ్యారేజ్కి చాలా ఎక్కువ ఇన్వెస్ట్ చేస్తారు, సొసైటీకి చాలా ఎక్కువ డొనేట్ చేస్తారు. సొసైటీ కంట్రిబ్యూషన్ మీరు ఎప్పుడైనా మార్వాడిని ఒక 5,000 డొనేషన్ అడగండి, ఖచ్చితంగా ఇస్తారు మీకు సహాయం. అదే ఏదైనా ఒక సోషల్ కాజ్ కోసం, బికాస్ దే లవ్ టు గివ్ ఫర్ ద గాడ్, గాడ్ కోసం కంట్రిబ్యూట్ చేస్తారు. దే బిలీవ్ ఇచ్చింది మళ్ళీ వెనక్కి వచ్చేస్తుంది, ఎక్కడికి పోదని. చాలా ఎక్కువ డొనేషన్లు చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. నేను చాలా నామినల్గా చెప్పాను. మా వైజాగ్లో మాకు చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారు మార్వాడీస్. ఏమైనా సోషల్ కాజ్ అయినప్పుడు 20,000, 30,000, 50,000, 100,000 కూడా ఇస్తుంటారు. ఏం కాకుండా ఓకే, భయపడరు అసలు. ఎందుకంటే కాన్ఫిడెన్స్, డబ్బులు తిరిగి సంపాదించుకోవడం తెచ్చు, దేవుడికి ఇచ్చింది ఎక్కడికి పోదు వెనక్కి వచ్చేస్తుంది, సొసైటీకి ఇచ్చింది ఎక్కడికి పోదు వెనక్కి వచ్చేస్తుంది. బిజినెస్లో వాళ్ళు పాటించేటువంటి ఫార్ములాస్ అయితే ఇవి ఇవి స్టాండర్డ్గా. మనం ఎక్కువ ట్రావెల్ అవుతున్న కొద్దీ ఇంకా విషయాలు తెలుస్తుంటాయి. ఎవరైనా సరే సరదాగా చెప్తున్నా, కొత్తగా బిజినెస్ చేసేటప్పుడు ఒక 6 నెలలు ఒక మార్వాడి ఫ్రెండ్తో తిరగండి, మీకు తెలుస్తాయి చాలా లాజిక్స్. నష్టపోయే అవకాశం చాలా తక్కువ ఉంటుంది బిజినెస్లో. మీరు తిరిగారా? మీరు రెగ్యులర్ తిరుగుతామండి. తర్వాత తెలిసింది, స్టార్ట్ చేసినప్పుడు కాదు, తర్వాత బిజినెస్ ఫ్రెండ్స్ తగిలారు మార్వాడి సెగ్మెంట్లో. వాళ్ళు చేసే స్ట్రక్చర్ అర్థమైపోద్ది వాళ్ళకి కూడా, చాలా బాగా చేసుకుంటారు. కౌంటర్లో కంపల్సరీగా మనిషి ఉంటారు. మనం వాళ్ళ ఆఫీస్ ఓపెన్ చేసాం అనుకోండి, ఏదైనా చిన్న ఫంక్షన్ గ్యాదరింగ్ ఉంటే మనం ఎవరినో మనిషిని పెట్టి వెళ్తాం. అయితే వాళ్ళ ఫాదరో అన్నయ్యో తమ్ముడో ఎవరో ఒకరు కౌంటర్ దగ్గర కూర్చుంటారు. షాప్లో ఖాళీగా ఆ మేనేజర్ సీట్, ఐ మీన్ ఆ MD సీట్ మాత్రం ఎప్పుడు ఖాళీగా ఉండదు వాళ్ళకి. ఎవరినో ఒకరిని ఆ ఫ్యామిలీ మెంబర్స్ని పెట్టుకొని వెళ్తారు ఖచ్చితంగా. అంటే దాని వెనక ఉండేటువంటి మేజర్ సీక్రెట్ ఏంటంటే మనిషి అక్కడ ఉండాలి. మా బాస్ లేడు అన్న లీనియన్స్ ఎంప్లాయీస్కి రాకూడదు. కస్టమర్ వచ్చినప్పుడు అదే బాస్ లేడే మనం ఇంకోసారి వద్దాం అన్న ఆలోచన కూడా ఉండకూడదు అన్నమాట. సో ఖచ్చితంగా ఫాదరో, సన్నో, బ్రదరో ఎవరో ఒకరు కౌంటర్లో కూర్చుంటారు. వాళ్ళు ఫోన్ బయట పని ఉందన్నా నిర్మోహమాటంగా చెప్పేస్తారు, లేదు భయ్య కౌంటర్లో ఎవరు లేరు, నేను రాను తర్వాత వస్తాను. కౌంటర్లో లేకుండా మాత్రం ఉండరు ఎప్పుడున్నా. వెరీ గుడ్ ఇన్ఫర్మేషన్ అండి. చాలామంది ఇన్స్పైరింగ్గా తీసుకొని కొంతమంది అప్లై చేసుకోవాలనుకుంటారు. ఎందుకంటే ఎదగాలి అనుకున్నప్పుడు కొన్ని ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. మీరు చెప్పిన దాంట్లో కూడా వాళ్ళ రూల్స్ కనుక చూస్తే ఫ్యామిలీకి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తారు, సొసైటీకి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తారు. అండ్ ఇందాక మీరు ఒక మాట అన్నారు కమ్యూనిటీ, అండ్ దాంతోపాటు కౌంటర్ దగ్గర ఖచ్చితంగా పర్సన్ ఉండాలి అనేటువంటిది. ఆ డిసిప్లిన్ ఉంటుంది అండి, ఫైనాన్షియల్ డిసిప్లిన్ పక్కగా ఉంటుంది. అదొకటి ఇన్స్టెంట్ ఫిక్స్ ఒకటి. ఎవ్రీ వీక్ వీకెండ్లో, ఎవ్రీ సాటర్డే, సో వాళ్ళకు ఉండేటువంటి ఏవైతే ఉన్నాయో ఖచ్చితంగా కలెక్షన్స్ క్లియర్ చేసుకోవటం ఒకటి. ఈ 4 మనం ఫాలో అయినా సరిపోద్దండి. ఈ 4 థంబ్ రూల్స్ కింద పెట్టుకొని కౌంటర్ దగ్గర ఖచ్చితంగా మనిషి ఉండాలి. క్రెడిట్ ఇచ్చినా సాటర్డే కలెక్ట్ చేసేసుకోవాలి. ఆ 2 మిస్ అవ్వలేదంటే మేజర్ బిజినెస్ జరిగిపోయినట్టే. కానీ చాలామంది చేసే మిస్టేక్ ఏంటంటే లీనియన్స్, ఏముందిలే ఇవ్వాలి కాబట్టి రేపైనా చేసుకుందాం అంటారు. వాళ్ళు ఒక 9 అయినా సరే పేమెంట్ ఉందంటే ఖచ్చితంగా వెళ్ళి కలెక్ట్ చేసుకుంటారు దాన్ని. గ్రేట్,
థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ. చూసారు కదండి వీడియో, ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. అండ్ మీరు కనుక పర్సనల్గా కంపెనీ ఏదైనా పెట్టాలనుకున్నా, లేదంటే బిజినెస్ని ఏదైనా ఎక్స్పాండ్ చేయాలనుకున్నా, మీకుండేటువంటి ఐడియాస్ ఏవైతే ఉంటాయో వాటిని చర్చించి ఫర్దర్గా బిజినెస్ ప్లానింగ్ చేసుకుందాం అనుకున్నా కూడా సుధీర్ వర్మ గారితో మీరు మాట్లాడాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వెంటనే సంప్రదించండి. లేదు అనంటే కింద కామెంట్ బాక్స్లో మీరు ఏదైనా బిజినెస్కి సంబంధించి ఐడియా ఉంది అనంటే దాన్ని పోస్ట్ చేయండి. పోస్ట్ చేస్తే సో వాటికి సంబంధించినటువంటి ప్రొసీజర్ ఏ విధంగా ఉంటుంది, రిటర్న్స్ ఏ విధంగా ఉంటాయి, అండ్ ప్రాసెస్ని ఏ విధంగా ఫాలో అవ్వాలి, వాటికి సంబంధించిన ప్రమోషన్ ఏ విధంగా ఉంటుంది అనేటువంటివి కూడా సుధీర్ వర్మ గారు నేను కూర్చొని వీడియో చేయడం జరుగుతుంది. సో ఎవరైనా ఇటువంటి సొంత కాళ్ళపై నిలబడాలి అనుకునేటువంటి వాళ్ళు ఖచ్చితంగా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి మీరు వెంటనే అప్రోచ్ అవ్వచ్చు. అండ్ ఆన్లైన్ ఆఫ్లైన్ క్లాసెస్ అయితే రెగ్యులర్గా ఆయన కండక్ట్ చేస్తూ ఉంటారు, వర్క్షాప్స్ కూడా కండక్ట్ చేస్తూ ఉంటారు. అది హైదరాబాద్, విజయవాడ, వైజాగ్ లాంటి ప్లేసెస్లో కూడా ఆయన కండక్ట్ చేస్తూ ఉంటారు. ఓన్లీ బిజినెస్కి సంబంధించినటువంటి ఏవైతే ఉంటాయో, అండ్ బయట కంపెనీస్ చాలా ఉంటాయి. సో ఆ కంపెనీస్ కూడా ఒక పీరియడ్ వరకు బాగానే నడుస్తాయి, దాని తర్వాత ముందుకెళ్ళాలి అనంటే, నెక్స్ట్ లెవెల్ వెళ్ళాలి అనంటే, సో ఏ విధంగా వెళ్ళాలన్న దాని మీద, ఏ విధంగా వెళ్తే బాగుంటుంది అనేటువంటి విషయాల మీద అవగాహన ఉండదు. సో అటువంటి వాళ్ళు కూడా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి మీరు వెంటనే సంప్రదించండి. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.